Namaste, welcome to Srisatya News. Nenu mee Adilakshmi. Bulletin lo munduga headlines. Mahilalu police station ku velli firyadu cheyalsina avasaram lekunda sachivalayallone firyadu chesela vyavastha roopondinchalani aadeshinchina CM Jagan Mohan Reddy. రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులోకి రానున్న బ్యాంకింగ్ సేవలు తీరనున్న రైతుల కష్టాలు కొత్త మార్కెట్ దుకాణదారులను ముసిరిన సమస్యలు నిర్వహణ పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు ఆర్థికంగా చితికిన వ్యాపారుల దైన్య స్థితిపై స్పెషల్ స్టోరీ ఇకపై మహిళలు ఫిర్యాదు ఇవ్వడానికి కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయంలోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసే వ్యవస్థను రూపొందించాలని ఈ ఆలోచనపై మరింత అధ్యయనం చేసి మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించారు. దిశ కార్యక్రమాల అమలుపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. దిశ యాప్లోని అన్ని ఫీచర్లపై మహిళా పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఇకపై ప్రతి రెండు వారాలకు ఒకసారి కలెక్టర్, ఎస్పీ ప్రజా సమస్యలు, మహిళల భద్రతపైన సమీక్షించి వాటిపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయ పనుల కోసం అవసరమైన రుణాలు ఇవ్వడానికి చెల్లింపులు, బీమా, రాయితీలు, సబ్సిడీలు, పంట కొనుగోళ్లు, నగదు జమ రుణాలు, రీషెడ్యూల్తో పాటు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు దరఖాస్తు చేసుకునే కార్యక్రమంలో రైతులు ఏడాదిలో తరచూ బ్యాంకులకు వెళుతూ ఉంటారు. కొన్ని గ్రామీణ బ్యాంకులైతే నిత్యం రైతులతో కిక్కిరిసి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అనేక కార్యక్రమాల అమలుకు కేంద్ర బిందువుగా మారుతున్న ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించారు. జిల్లాలో 906 ఆర్బీకేలున్నాయి. ఇందులో కొన్ని ఆర్బీకేలకు బ్యాంకింగ్ సేవలను అన్వయింపచేసేందుకు వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. ఎల్డీఎంతో చర్చించి ఆర్బీకేలు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. సొంతింటికరను సాకారం చేసుకోవడానికి లబ్ధిదారులు పోటీ పడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా తమ కలల సౌధం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. జిల్లాలో గత 3 రోజుల నుండి ముమ్మరంగా ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. 16,000 ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ రోజుతో శంకుస్థాపనల కార్యక్రమం ముగియనుంది. పేదవాడి ఇంటి కల నెరవేరుతుంది. కలల సౌధానికి మెగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరవదిలో మెగా హౌసింగ్ మేళాలో పాల్గొని శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొబ్బూరులో మెగా ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. సొంతింటి కలలు సాకారం చేసుకోవడానికి లబ్ధిదారులు పోటీ పడ్డారు. జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీల మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లాలో 8,000 గృహ నిర్మాణాలు లక్ష్యం కాగా 15,457 గృహాలకు శంకుస్థాపనలు జరిగాయి. 193% గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగడంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. గృహ నిర్మాణ శంకుస్థాపనల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. తొలిరోజు 4,000 ఇళ్లకు శంకుస్థాపనలు మొదలయ్యాయి. ముహూర్తాలను బట్టి శంకుస్థాపనల కార్యక్రమం ఊపందుకుంది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారు. 193% ఇళ్ల శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. ఇంత పెద్ద మొత్తంలో శంకుస్థాపన చేయడం ఇదే మొదటిసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో పేదలకు ఇళ్ల పథకం చేపట్టారు. ఈ పథకం కింద తొలి దశలో 8,000 ఇళ్లు లక్ష్యం కాగా లక్ష్యానికి మించి శంకుస్థాపనలు చేశారు. మెగా ఇళ్ల శంకుస్థాపనల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కలెక్టర్లు, జేసీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి అందించారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రానియకుండా చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుంది. 100 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. శనివారం 9139 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 11,31,000 మందికి టీకాలు వేశారు. గత 3 రోజుల్లో 38,663 మందికి టీకాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా టీకాల కార్యక్రమాన్ని ముమ్మరంగా జరుపుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా 4 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 180 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. వారిలో 70 మంది రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూసినప్పటి నుండి 80 మందికి శస్త్రచికిత్సలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్ను మూశారు. ఆయన 80 సంవత్సరాల వయస్సు. అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పలు పోరాటాలు చేశారు. ఫ్యాక్షన్ కక్షలకు ఆలవాలమైన రాయలసీమలో ఆయుధ లైసెన్సులు రద్దు చేయాలని ఉద్యమం చేశారు. రామచంద్రారెడ్డి మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు సంతాపం తెలిపారు. సంతను తెలపాడు సిండికేట్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్కు 3-man కమిటీ నియామకం జరిగింది. దుంప ఎల్లమందారెడ్డి చైర్మన్గా, మాదాల వెంకట్రావు, కె హరిబాబులను డైరెక్టర్లుగా నియమించారు. సొసైటీ ప్రాంగణంలో మేనేజ్మెంట్ డైరెక్టర్ రంగనాయకులు వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. బులెటిన్లో చిన్న విరామం. కొత్త మార్కెట్ చుట్టూత మళ్లీ అలివికాని సమస్యలే. నిర్వహణ బాధ్యతల నుండి కార్పొరేషన్ తప్పుకోవడంతో వ్యాపారస్తులకు తిప్పలు తప్పడం లేదు. నీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. దుకాణ సముదాయాలలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వ్యాపారం చేసేవారు పుట్టుకు రావడంతో దుకాణదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు దుకాణాలకు అద్దెల భారం తడిసి మోపెడవుతుంది. దుకాణదారులకు అన్ని రకాలుగా సమస్యలు ముసరడంతో ఊపిరాడని పరిస్థితిలో ఉన్నారు. కొందరు వ్యాపారాలు చేయలేక దుకాణాలు మూసివేశారు. కొందరు వడ్డీలకు తెచ్చిన డబ్బుతో పెట్టుబడులు తిరిగి రాక అప్పుల పాలయ్యారు. ఆర్థికంగా చితికిపోతున్న మార్కెట్ వ్యాపారుల దైన్య స్థితిపై ప్రత్యేక కథనం. నగర ప్రజలకు ఆకుకూరలు కూరగాయలు విక్రయించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ సమస్యల వలయంగా మారింది. నగర నడిబొడ్డులో మార్కెట్ను ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ బాధ్యతలు సక్రమంగా చేయకపోవడంతో సమస్యలు తప్పడం లేదు. కూరగాయలు ఆకుకూరలతో పాటు మాంసం చేపలు ఒకే చోట దొరికే విధంగా దుకాణాలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు సౌలభ్యం ఏర్పడింది. ఒకే చోట వ్యాపారం చేయడానికి వ్యాపారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మటన్ మార్కెట్లో 24 షాపులు కేటాయించారు. ఒకే చోట దుకాణాలన్నీ ఉండడంతో ప్రజలు తమకు కావలసిన మాంసాన్ని దుకాణదారులను సంప్రదించి కొనుగోలు చేస్తుండేవారు. కొద్ది రోజుల వరకు వ్యాపారాలు బాగానే ఉన్నాయి. క్రమేపీ వ్యవస్థ గాడి తప్పింది. నగరపాలక సంస్థలోని కొందరి నిర్వాహకం వల్ల నిర్వహణ అదుపు తప్పింది. దుకాణాలను సముదాయంగా ఏర్పాటు చేస్తే ఎక్కడ పడితే అక్కడ విక్రయించుకోవడానికి వ్యాపారులు వ్యవస్థను నాశనం చేశారు. ఈ కారణంగా సగానికి పైగా మాంసం దుకాణాలకు వ్యాపారాలు లేక మూతవేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వల్ల మిగిలిన దుకాణాలను కూడా సక్రమంగా వ్యాపారం జరపడం లేదు. మాంసం మార్కెట్లు దుకాణాల వద్ద వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. ఒక పద్ధతి లేకుండా వ్యాపారాలు చేయడం వల్ల దుకాణదారుల ఆదాయం పడిపోయింది. దుకాణదారులు మాత్రం తాము పాడుతున్న దుకాణాలకు అద్దె చెల్లించాల్సి వస్తుంది. బయట అనధికారికంగా విక్రయాలు చేసేవారు మాత్రం ఏ అద్దె లేకుండా, నిర్వహణ ఖర్చులు లేకుండా మాంసాన్ని అమ్మడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. దుకాణాలు పాడుతున్న వారు వ్యాపారాలు లేక అప్పుల పాలవుతున్నారని మాంసం మార్కెట్ దుకాణదారుల అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ అధికారులు కూడా మాంసం దుకాణదారుల సమస్యలను
పట్టించుకోవడలేదని వాపోయారు. మాంసం కోయడానికి నీటి వసతి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తాగునీటితో పాటు వాడకం నీటిని కూడా కొనుగోలు చేయాల్సి వస్తోంది. స్లాటర్ హౌస్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. స్లాటర్ హౌస్ నిర్వహణ బాధ్యతలు అధికారులు సక్రమంగా చేపట్టడం లేదు. దీనివల్ల మాంసం కోసే వారి పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లపైనే కోస్తున్నారు. వెటర్నిటీ అధికారి ప్రతి పొట్టేలును పరిశీలించి కోయడానికి అనుమతించాలి. అలాంటివేమీ అమలు కావడం లేదు. వ్యాపారాలు బయట కోసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. బయట కూలు కోసుకునే వాళ్ళు దెబ్బకి మేము అసలు అమ్మలేకపోతున్నాం. వాటర్ నీళ్ళు అనేది అసలు లేదు. నీళ్ళు మేము కొనుక్కుంటున్నాము. వారు ఎంత గలీజులో అనిపిస్తున్నామంటే అంత గలీజుగా అనిపిస్తున్నాము మేము. ఈ రెండ్లు పెంచమంటున్నారు. ఈ రెండ్లు కట్టలేము. ఈ లాక్డౌన్ 2 సంవత్సరాల లాక్డౌన్ బాగా దెబ్బతిన్నాము. కొంతమందికి అయితే కొట్లు కూడా పెట్టకుండా అప్పులు దెబ్బకి భయపడి షార్ట్ షార్ట్ అని తిరుగుతున్నారు. అది ఇక్కడ భలే ఇబ్బంది పడుతున్నాం. గొంజి గొంజికి 60 రోడ్లో బైపాస్లో ఏడ పడితే ఆడ కోసుకోవటం అమ్ముకోవటం. మాకు ఎవరు వస్తారు సార్? ఎక్కడెక్కడ వాళ్ళు మేము ఇక్కడే ఉన్నాం. మేము ఏమి బయట ఏటలోకి వచ్చేది ఆపి మాకు వాటర్ గిట్లా అన్ని సప్లై చేస్తే చాలు. మాకు శాటర్ హౌస్ ఒకటి. వాళ్ళు ఎవరు చేయటం లేదు సార్. డబ్బులు తీసుకొని పోతారు అంతే. వారానికి ఒకసారి చిమ్ముతున్నారు. మేము అడుగుతున్నాము. ఎవరిని అడుగుతాం సార్? ఎవరు వాళ్ళు వచ్చేయడానికి మేము ఉన్నాం, మేము వచ్చేయడానికి వాళ్ళు రారు. డబ్బులకి ఎప్పుడో ఒకసారి తీసుకొని వెళ్తారు. మేము ఉన్నాం అప్పుడు అడిగేవాళ్ళం. స్లాటర్ హౌస్కి కూడా మేము అప్లై చేసినా కూడా దానికి చేస్తాం అంటున్నారు. అది పట్టించుకుంటాం లేదు. ఇప్పుడు నీళ్లు తెచ్చుకుంటాం కానివ్వండి. మాకు మార్కెట్లో జనం బయట కొట్లు చూస్తేమో విపరీతం అయిపోయినాయి. మా మార్కెట్లో ఉండే మా ఈనెం తరం నుంచి ఒక 10-15 షాపులు మాత్రమే ఉన్నాయి. మిగతా వాళ్ళు మాత్రం కూలు కోసుకునే వాళ్ళు. వాళ్ళు కూలు కోసుకొనియండి. వాళ్ళ వ్యాపారాలు అక్కడక్కడ రోడ్ల మీద విపరీతం అయిపోయింది. ఏ సెంటర్లో చూసినా ఏ రోడ్లో చూసినా కూడా జనం అక్కడ కుమ్ముకొని ఉంటున్నారు. అక్కడ మాత్రం లాక్డౌన్ లేదు. మా మార్కెట్ మాత్రం లాక్డౌన్ ఉంది. కొత్త మార్కెట్ పరిధిలో సమస్యలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి అసోసియేషన్ ప్రతినిధులు తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు మేయర్ గంగాడు సుజాత, కమిషనర్ భాగ్యలక్ష్మిలతో పాటు కార్పొరేటర్లు శైలజ, ఇంతేజార్లు పర్యటించారు. కూరగాయల మార్కెట్తో పాటు మాంసం మార్కెట్లో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. మేయర్ స్వయంగా పరిశీలించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు కావడం లేదు. ఆవులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. దుకాణాల పరిధిలో కాకుండా బయట ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మేయర్ స్వయంగా వీటిని పరిశీలించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు మార్కెట్ పరిధిలో ఉన్న దుకాణదారుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు దుకాణదారులు అద్దెభారం గురించి ప్రస్తావించారు. అద్దెల విషయమై పునః సమీక్షించుకోవడానికి అధికారుల ద్వారా నివేదిక తెప్పించుకుంటామని చెప్పారు. అలాగే ఇప్పుడు బయట అందరూ అమ్ముకుంటారు, అక్కడక్కడ అమ్ముకుంటున్నారు. మీరు ఏ రోజైనా చెప్పారమ్మా? ఇప్పుడు వచ్చాము. దీనికి సంబంధించిన అన్ని కూడా ఫస్ట్ మీ సమస్యలు మీరే మీరు కూర్చొని ఎలా చేయాలని మాట్లాడుకో. మినిమం ఎవరు షాపుల్లో వాళ్ళు ఉన్నట్లయితే కొద్ది రోజులకి అలవాటు పడతారు ప్రజలు. అలవాటు పడినప్పుడు కంపల్సరిగా మరి మార్కెట్ జరుగుతుంది. కానీ వాళ్ళు ఎందుకు చేతను మరి భయపడి వాళ్ళు వాళ్ళ షాపులకు వెళ్ళలేకపోతున్నారు. మరి దీన్ని కూడా కొంచెం రినోవేట్ కనుక చేసినట్లయితే కొంతవరకు కూరగాయల మార్కెట్ని కనుక కొంచెం రినోవేట్ చేసినట్టయితే కొంతవరకు సమస్య తీరుతుంది. కానీ అలాగే ఇక్కడ కూడా స్లాటర్ హౌస్ లేక కొంత ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి మన సమావేశంలో ఖచ్చితంగా కౌన్సిల్ సమావేశంలో ఈ స్లాటర్ హౌస్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని. అన్నీ కూడా అక్కడే కటింగ్ అంతా అక్కడ చేసిన తర్వాత అయితే ఇక్కడ అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మేము ఆ పనికి కూడా శ్రీకారం చుట్టాము. త్వరలో వీళ్ళకి కూరగాయల మార్కెట్ వాళ్ళ సమస్య కానీ అదే చికెన్ మటన్ మార్కెట్ వాళ్ళ సమస్య కానీ త్వరలోనే మేము తీరుస్తామని చెప్పి తెలియజేస్తాం. జిల్లాలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో చేరువ కాలేదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆగస్టు నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈలోపు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలొచ్చాయి. 1 నుండి 10వ తరగతి వరకు 27,71,643 పుస్తకాలు అవసరం కాగా 1 నుండి 10వ తరగతి వరకు 27,71,643 పుస్తకాలు అవసరం కాగా డిపో నుండి 24,22,337 పుస్తకాలు వచ్చాయి. మండల స్థాయి సముదాయాలకు 16,25,817 పుస్తకాలు పంపించారు. పూర్తి స్థాయిలో పుస్తకాలను పంపించాలని అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులను కోరుతున్నారు.
జిల్లాలో పొగాకు కొనుగోళ్లు మందకుడిగా సాగుతున్నాయి. టంగుటూరులో వేలం ఆగి సాగింది. ఎం నిడిమానూరు గ్రామానికి చెందిన రైతులకు గిట్టుబాటు ధర రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనిష్ట కిలో ధర 90 రూపాయలకు పలికింది. జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలు గరిష్ట ధర కిలో 180 రూపాయలు పలికింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలో 4,404 బేళ్లు తీసుకురాగా అందులో 3,812 బేళ్లు అమ్మకాలు జరిగాయి. ఎస్ఎల్ఎస్ పరిధిలో 3,363 బేళ్లు రాగా 2,660 బేళ్లు కొనుగోలు చేశారు. బులెటిన్లో చిన్న విరామం. కార్పొరేషన్కు హంగులు ఏర్పడాలని మొత్తుకుంటున్నా పాలకులకు పట్టడం లేదు. తాతల కాలంలో చేసిన పనులు మినహా పెరుగుతున్నా జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి పెట్టడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ తర్వాత కొత్తపట్నం బస్టాండ్కు అంతటి ప్రాధాన్యత ఉంది. ఒంగోలు కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాలకు ఈ ప్రాంతం నుండే వందలాది మంది ప్రయాణిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు, సముద్ర ఉత్పత్తులు పెద్ద ఎత్తున రవాణా జరుగుతుంది. కొత్తపట్నం బస్టాండ్ నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ లేదు. కనీసం టాయిలెట్లు కూడా లేకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. ఎండ, వాన, చలి రోజుల్లో ప్రజలు రక్షణ లేకుండా సమస్యలు ఎదుర్కోవలసిందే. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుపై ప్రత్యేక కథనం. కొత్తపట్నం బస్టాండ్లో ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికులు ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు షెల్టర్ కావాలని గగ్గోలు పెడుతున్నా ప్రయాణికుల గోడు వినిపించుకునే నాదుడే లేడు. కొత్తపట్నం నుండి రోజూ కూరగాయల వ్యాపారులు, పూల వ్యాపారులు, కూలీ పనులకు వచ్చేవారు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. చిరు వ్యాపారాలు చేసుకునేవారు వందల సంఖ్యలో ఉన్నారు. ఆ ప్రాంతమంతా నిత్యం రద్దీగా ఉంటుంది. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. బస్సుల కోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సిన సమయంలో ఎండకు ఎండుతున్నారు, వానకు తడుస్తున్నారు. కొత్తపట్నం బస్టాండులో ప్రయాణికుల బస్ షెల్టర్ ఆవశ్యకత ఎంతైనా. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ తర్వాత ఎక్కువ మంది ప్రయాణికులు కొత్తపట్నం బస్టాండ్లో ఉంటారు. ఈ బస్టాండ్ నుండి అనేక మంది ప్రయాణికులు వివిధ గ్రామాలకు ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు కొద్దిసేపు సేద తీర్చుకోవాలంటే బస్సు షెల్టర్ లేక నానా అవస్థలు పడుతున్నారు. ఒంగోలు నుండి కొత్తపట్నం మండలంలోని గ్రామాలకు రోజుకు సుమారు 4,000 మంది పైచులకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇవి కాక ఆటోల ద్వారా మరో 1,000 మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇన్ని వేల మంది ప్రయాణికులు వచ్చిపోయే ప్రాంతం కొత్తపట్నం బస్టాండ్. గతంలో అక్కడ బస్సు షెల్టర్ ఉండేది. దానిని నగరపాలక సంస్థ అధికారులు తొలగించి అప్పట్లో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. రాజకీయ కారణాలతో అప్పట్లో బస్సు షెల్టర్ నిర్మాణం ఆగిపోయింది. అప్పటి బస్సు షెల్టర్ స్థలం ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం వీధి విక్రయ వ్యాపారులు తమ వ్యాపారాన్ని దర్జాగా నిర్వహిస్తున్నారు. బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు మాత్రం నానా అవస్థలు పడుతున్నా ఇటు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు కానీ ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులకు పట్టలేదు. మేము ఇక్కడ కొత్తపట్నం బస్టాండ్లో ఉంటున్నామండి. మేము ఆటోలు తోలుకుంటాం. ఇక్కడ ప్రయాణికులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. టాయిలెట్లు లేక బాగా ఇబ్బంది పడిపోతున్నారు. అంతకుముందు ఆ పెట్రోల్ బొంగ దగ్గర ఉన్నాయి, అవి తీసేసారు. తీసేసిన కాంచి అక్కడ గందరగోళం చేసేస్తున్నారు. ఇక్కడ ఆటోలు పెట్టుకుంటే ఆటోలు సందన పోయటం, ఆ బాత్రూమ్ లేక బస్సులో వచ్చిన జనం ఆటోల్లో వచ్చిన జనం చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పాము సార్, మేము ఇట్లా ఏదైనా చేయండి సార్ అంటే చేస్తానన్నాడు, అయినా చేయలేదు. ఎవరన్నా కొంచెం సాయం చేస్తే అక్కడ బాత్రూములు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం. బస్సు ఎక్కేందుకు వచ్చిన మహిళలు బస్సు నిలిపే ప్రాంతంలో బ్రాందీ షాపు ఉండడంతో తాగుబోతుల మధ్య మహిళలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తపట్నం నుండి ఒంగోలు ప్రాంతానికి సుమారుగా రోజుకు ఆర్టీసీ బస్సులు 130 ట్రిప్పుల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీకి రోజుకు 50,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఇంతమంది ద్వారా ఇంత ఆదాయం వస్తున్నా ఆర్టీసీ అధికారులు బస్సు షెల్టర్ నిర్మాణానికి ఆర్టీసీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రయాణికులు ఎండలోనూ వానలోనూ రోడ్ల మీద నిలబడి బస్సు కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దాతల సహాయంతో తక్షణమే కొత్తపట్నం బస్టాండ్లో షెల్టర్ నిర్మించి ప్రయాణికుల కష్టాలను తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ప్రయాణికులంగా వచ్చే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ ఇక్కడ సులభ కాంప్లెక్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకైనా కొంచెం మెరుగైన సహకారాలు వాళ్ళకి కనుక మెరుగైన సేవలు కనుక అందించినట్లయితే వాళ్ళ ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా ఆ మరుగుదొడ్లు కనుక ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని మా మనవి సార్. కొత్తపట్నం బస్టాండ్లో నెలకొన్న సమస్యలను మేయర్ గంగాడ సుజాత దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బస్టాండ్లో మౌలిక వస్తువుల కల్పించడానికి డిజైన్స్ సిద్ధమయ్యాయని తెలిపారు. త్వరలోనే బీఓటీ పద్ధతిలో పనులు చేపడతామని మేయర్ చెప్పారు. ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చాలా చోట్ల మరి షాపింగ్ కాంప్లెక్స్లో అవి ఉండడం వలన ఆ ఏరియాస్లో కూడా మరి మహిళలకి అలాగనే అక్కడ అమ్ముకుండే వాళ్ళకి కూడా అనువుగా ఉండేటట్లు మరి అక్కడక్కడ టాయిలెట్స్ కట్టాలనే ఉద్దేశంలో ఉన్నామండి మేము. అందులో భాగంగా కొన్ని ఏరియాస్ని కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ కొత్తపట్నం బస్టాండ్ ఏరియాలో గతంలో మరి టాయిలెట్స్ ఉండేవి, అలాగనే కొత్తపట్నం బస్ షెల్టర్ కూడా ఉండేది. కానీ దాన్ని కొట్టివేసి మరి అక్కడ పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. త్వరలోనే మరి అక్కడ చాలామంది మరి బంకులు పెట్టుకొని అలాగే చిన్న చిన్న చిరు వ్యాపారులు చాలామంది అక్కడ ఉండడం జరిగింది. అలాగే రైతు బజార్ కూడా ఉంది కాబట్టి మరి మేము ఈ మధ్యనే మరి అధికారులను పంపించి అక్కడంతా కూడా చూడడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ బస్ షెల్టరు ప్లస్ టాయిలెట్స్ని కూడా త్వరలోనే నిర్మించబోతున్నాము. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. జిల్లాలో కూలీలకు 91 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ముమ్మరంగా ఉపాధి పనులు జరగడంతో రోజువారీ 400,000 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. చేసిన పనులకు డబ్బులు జమ కాకపోవడంతో కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే నేరుగా కూలీల అకౌంట్లకు నగదు జమ చేస్తుంది. నిధులు విడుదల కాకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరిగింది. ఉపాధి పనులకు వచ్చిన ఎస్సీ కూలీలకు జూన్ 5 వరకు, ఎస్టీలకు 15 వరకు, ఇతరులకు జూన్ 10వ తేదీ వరకు వేతనాల చెల్లింపులు జరిగాయి. ఈ వారంలో కూలీలకు బకాయిలు చెల్లించే అవకాశం ఉందని డ్వామా అధికారులు వెల్లడించారు. గుడ్లూరు ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య తీర్చడానికి వైసీపీ నాయకులు రామాల మాధవరెడ్డి తన సొంత నిధులు 2,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ నిధులతో కృష్ణ యాదవ్ కాలనీలో బోర్లను ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో పూర్తి స్థాయిలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వైసీపీ నాయకులు కృష్ణ తెలిపారు. దాత మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు వల్లంరెడ్డి అంచిరెడ్డి, చిట్యాల రవి, షేక్ షాకీర్, శైలు, నారాయణ, బాబురావు, వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిట్యాల సురేష్ బాబు పాల్గొన్నారు. సర్వ సొసైటీ ప్రతినిధులు నిరాశ్రయులకు, పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. రాత్రి సమయంలో వీధులు వెంట తిరిగి ఆకలితో ఉన్న నిరాశ్రయులను గుర్తించి వారికి ఆహార పొట్లాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో యువత సర్వే సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భవన్లోని దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. మూర్ఛ, షుగర్, బీపీ వ్యాధులకు సంబంధించి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 100 రూపాయలకే నెలకు సరిపడే మందులు అందిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో కన్వీనర్ మాదాల వెంకట్రావు, నరసయ్య సురేష్, నర్ర రామారావు,
మోహన్, గురుస్వామి, అమీర్, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథం దాచూరి రామరెడ్డి ఎమ్మెల్సీ గారు, ఆయన స్మారకార్థంగా మేము ఈ మెడికల్ క్యాంప్ని గత 3 సంవత్సరాల నుంచి 18 నవంబర్ 12 నుంచి మేము దీన్ని స్టార్ట్ చేసాము. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ప్రతి 2 నెలలకోసారి క్యాంపు జరుగుతుండేది. ఈ కోవిడ్ లాస్ట్ 20 మార్చి నుంచి కోవిడ్ కారణంగా క్యాంపు జరపకుండా 2000 మంది పేషెంట్లు క్యాంపుకి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఈ కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడకూడదని చెప్పనేసి మందులు మాత్రమే తెప్పించి ఎవరైతే మా దగ్గర రిజిస్టర్ చేయించుకొని మేము మా దగ్గర రెగ్యులర్గా మందులు తీసుకున్నప్పుడు వాళ్ళకి మేము మందులు తెప్పించి ప్యాక్ చేసి వాళ్ళందరినీ రోజు కొంతమందిని రమ్మని చెప్పని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. షుగరు, బీపీ, ఫిట్స్ మెయిన్ ప్రధానంగా, అట్లాగే గుండె జబ్బులకు సంబంధించినటువంటి కొలెస్ట్రాల్, ఇటువంటి గుండె జబ్బు రాకుండా ఉండేదని జాగ్రత్త అయినటువంటి మెడిసిన్స్తో పాటు పక్షవాతానికి కూడా మా దగ్గర మందులు ఉన్నాయి. దీంట్లో మేము ఏంటంటే సేవా దృక్పథంతో చేస్తున్నాం తప్ప ఇదేదో వేరే కాదు. దీనికి అంతా కూడా మూల కారణం డాక్టర్ గోపాలం సింహనారాయణ గారు అని చెప్పి న్యూరాలజీ ఆయన ఎండి గారు విజయవాడ. అందరికీ నమస్కారం. ఈరోజున వైద్యం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది, పేదవాళ్ళందరికీ దూరం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో పేదవాళ్ళకి సేవ చేయాలని చెప్పని తలంపుతోటి 86 సెప్టెంబర్ 4వ తారీఖున మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశాం రామరెడ్డి విజ్ఞాన కేంద్రం పేరుతోటి. అప్పుడు 86 మందితో స్టార్ట్ అయ్యి ఇవాళ 2000 మందితో నడుస్తూ ఉంది. ఈ కరోనా కారణంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జరపడానికి వీలేదని చెప్పానంటే కేవలం ప్రయాణ పేషెంట్స్ మాకు మందులన్నా ఇవ్వమని అడుగుతున్న నేపథ్యంలో మేము మందులన్నా ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు 3 రోజుల నుంచి స్టార్ట్ చేశాం. 3 రోజుల్లో 200 మంది వస్తూ ఉన్నారు. జిల్లాలో కరోనా పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్ పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 12,000 మందికి కరోనా పరీక్షలు చేయగా 363 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 11 మండలాల్లో కేసులు యాక్టివ్గా ఉన్నాయి. జిల్లా పాజిటివిటీ రేటు 3.02% ఉంది. రిమ్స్లో చికిత్స పొందుతూ కొత్తపట్నం, ఉలవపాడు, పొదిలికి చెందిన 3 మృతి చెందారు. మృతుల్లో ఒకరు 35 రోజులుగా రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా 4,381 మంది కరోనాతో కొనసాగుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లోనే ఫిర్యాదు చేసేలా వ్యవస్థ రూపొందించాలని ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులోకి రానున్న బ్యాంకింగ్ సేవలు, తీరనున్న రైతుల కష్టాలు. కొత్త మార్కెట్ దుకాణదారులను ముసిరిన సమస్యలు, నిర్వహణ పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు, ఆర్థికంగా చితికిన వ్యాపారుల దైన్య స్థితిపై స్పెషల్ స్టోరీ. శ్రీసత్య న్యూస్లో నేటి మాట. కష్టం శత్రువే కానీ మిత్రులెవరో చూపించి వెళ్తుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.